RJTV న్యూస్ స్మార్ట్ శ్రీనివాస మెడికల్ ఆరోగ్య రెమిడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో వార్తలలోని ముఖ్యాంశాలను అందిస్తూ నూతన సంవత్సరం 2022లో RJTV న్యూస్ స్మార్ట్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. RJTV న్యూస్ స్మార్ట్. చిత్తూరు DRDA సమావేశ మందిరంలో స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా నేషనల్ యూత్ కోఆర్డినేషన్ వారోత్సవాలను డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆముదా, జాయింట్ కలెక్టర్ ఆసరా, శ్రీ పి రాజశేఖర్, DRDA పిడి శ్రీమతి తులసి తదితరులు పాల్గొన్నారు. RJTV న్యూస్ స్మార్ట్ శ్రీనివాస మెడికల్ ఆరోగ్య రెమిడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో వార్తలలోని ముఖ్యాంశాలను అందిస్తూ నూతన సంవత్సరం 2022లో RJTV న్యూస్ స్మార్ట్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. RJTV న్యూస్ స్మార్ట్ వెళ్ళాలి. ఆయన ఒక మాట అంటాడు, నాకు జస్ట్ కొంతమంది 10 మంది యూత్ బ్రెయిన్స్ ఇవ్వండి, ఐ విల్ షేప్ వాట్ యు వాంట్ ద ఇండియా ఆర్ ద కంట్రీ ఆర్ ద టోటల్ గ్లోబ్ అనేసి. సో 10 మందికి ఉపయోగపడుతూ మనమందరం కూడా చక్కని బాటలో వెళ్ళాలనేసి ఇదే విధంగా ప్యారలల్గా రన్ అవుతున్నటువంటి ఆల్ ఎన్జిఓస్కి వన్స్ అగైన్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. లాస్ట్ టైం కూడా మీరు చాలా హెల్ప్ చేశారు టు అవర్ డిస్ట్రిక్ట్, సో దిస్ టైమ్ ఆల్సో వి విల్ అగైన్ మేబీ ఆస్కింగ్ యువర్ హెల్ప్. సో మానవ సేవయే మాధవ సేవ అంటూ చుట్టూ సొసైటీస్కి అందరికీ హెల్ప్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మీ సమయాన్ని ఎక్కువగా వేస్ట్ చేయదలుచుకోలేదు. సమాజంలో వివక్ష గురవుతూ ఉన్నటువంటి యువత ఆకాంక్షతో ఆయన కార్యక్రమాలను ప్రారంభించి చైతన్యవంతులైన శుభాకాంక్షలు. ఎందుకు మన భారత ప్రభుత్వం ఈరోజు జనవరి 12వ తేదీన ప్రతి 7 జాతీయ యువజన దినోత్సవంగా గుర్తించి జరుపుకుంటున్నాము అంటే యువతకు ముఖ్యంగా మార్గదర్శకుడు, మహనీయుడు, దారి చూపిన ఒక మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారి జన్మదినం. 1863లో బెంగాల్లో ఒక సంపన్నమైన కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన ఆ సంపన్నమైన జీవితానికి, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడకుండా ఒక సాధారణ మనిషిగా, కామన్ మ్యాన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా చుట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఆ